మిస్టర్ సందీప్. హౌ ఆర్ యూ? గుడ్ సార్. అన్న మీరు ఎలా ఉన్నారు? యా, ఐమ్ వెరీ మచ్ ఫైన్. ఐ థింక్ చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం మీతో. యా, దేర్ ఇస్ ఏ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ ఇన్ ఈ గ్యాప్లో. ఏజ్ గ్యాప్ అయితే చాలా ఉందండి. అట్ ది సేమ్ టైం డిఫరెంట్, యూ లుక్ వెరీ స్లిమ్ నౌ. అంటే ఇప్పటికంటే ఇప్పుడు బాగా స్లిమ్ అయ్యారు. ఎందుకలా? మంచిదే కదండి. మంచిదే, కానీ అప్పుడు మంచి హెప్టీగా బాగా మంచి బాడీ బిల్డ్గా ఉంది. లుక్ మార్చుదాం, కొంచెం ఇంట్రెస్టింగ్ కనిపించాలని. అప్పుడు గడ్డం పెరిగేది కాదు, ఇప్పుడు కొంచెం పెరిగింది. కొంచెం లుక్ కూడా తగ్గాలనుకున్నాను. సినిమా కోసం అనుకున్నాను. సినిమా కోసమే, బట్ ఈవెన్ ఫ్రమ్ దాట్ లుక్ కొంచెం మార్చాలి కదా. సినిమా కొంచెం కొత్త కనిపించాలి కదా. కొంచెం తగ్గారు. యా, ఇంకా తగ్గుతాను. ఇంకా తగ్గాను. యా, తగ్గాలని ప్లాన్. అంటే ఇంకా అప్పటికిప్పటికి తేడా ఇంకేం జరిగిందంటే నేను కొంచెం ఇంగ్లీష్లో బాగా డెవలప్ అయ్యాను సార్. కనిపిస్తుంది అండి. వినిపిస్తుంది కూడా. మధ్య మధ్యలో నేను, ఇఫ్ ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ డోంట్ ఫాలో, యూ ఆస్క్ మీ ఇన్ తెలుగు. ఐఎమ్ టాకింగ్ ఇన్ తెలుగు ఆల్సో. సో దట్ డెవలప్డ్ వెరీ మచ్ ఈ మధ్యకాలంలో. ఫార్వర్డ్ క్రొకడైల్ ఫెస్టివల్ అంతేగా? ఐ డోంట్ నో దట్ మీనింగ్. ముందుంది ముసలి పండుగ. ఓ, వెరీ గుడ్, నైస్. సో యూ ఆల్సో ఫార్వర్డింగ్ ఇంగ్లీష్ వెరీ ఫార్వర్డ్. Yeah, very forward, backward, center forward, back forward, yeah. Mid on, mid off, oh. Leg before wicket, anni unnai andi baga. LBW also. Yeah, yeah. Done. So we are very much in the same way. Same thing. Same route, highway. So Nakshatram ani you last cinema. Nakshatram will comes in the chikati only. Ninu veedani needan, this needa also comes in chikati only. Why this chikati, why again chikati? Chikati lo chi veligandi. సీక్రెట్లో వెలుగు వస్తుంది కదా. వెలుగు మీరు సూర్యుడు ఉన్నప్పుడు వెలుగు వేస్తే వెలుగు ఏం కనిపిస్తుంది? చీకట్లో లైట్ వేస్తే కనిపిస్తుంది. సో చీకట్లో లైట్ వేద్దామని ఉద్దేశం. ఇప్పుడు అంటే లాస్ట్ 2 సంవత్సరాలు నా సినిమాలు కొంచెం చీకట్లోకి లాక్కెళ్ళినాయి కాబట్టి చీకటి నుంచి బయటికి తెలిగే వచ్చే వెలుగు ఈ సినిమా అవుతుంది నా కోరిక. మీరు అనుకుంటున్నారు అవుతుందని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. అండ్ ఈ సినిమాకు ఇంతకుముందు మీకు డిగ్రీ ఉండేది హీరో అని చెప్పేసి, ఈ సినిమాతో ఇంకో డిగ్రీ వచ్చింది ప్రొడ్యూసర్గా. వై దిస్ ప్రొడ్యూసర్ కోర్సింగ్? ఎందుకంటే ఈ సినిమాకి అది అవసరం అనిపించిందండి. కొన్ని కొన్నిసార్లు మనకు ఒక అద్భుతమైన కథ వస్తుంది. అద్భుతమైన కథకి పూర్తి న్యాయం చేయాలనిపిస్తుంది. అందులో నా కెరీర్లో చాలా క్రూషియల్ పాయింట్. ఆ క్రూషియల్ పాయింట్లో ఒక అద్భుతమైన కథ అదృష్టం కొద్దీ కుదిరింది. కుదిరిన కథని బాగా చేయాలి అంటే మిగతా వాళ్ళు చేయరని కాదు, బట్ మిగతా వాళ్ళకన్నా నా సినిమా అనేసి నేను ఇంకొంచెం బాగా చేస్తానని ఒక చిన్న నమ్మకం. నాకుండే బెస్ట్ ఆప్షన్ ఇది కరెక్ట్ అనిపించుకుని చేశాను. సో ప్రొడ్యూసర్గా మీరు ఈ సినిమా నుండి ఆరంగేట్రం? అవునండి. ఇంకా నా ఒక్కడితోనే కాదు, మిగతా వాళ్ళతో కూడా సినిమా చేయాలని కోరిక. మీకు సంబంధించిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా హిట్ అయింది కాబట్టి వెంకటాద్రి టాకీస్ హిట్ కన్నా సెంటిమెంటల్గా వెంకటేశ్వర స్వామి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అన్నీ కలిపి వస్తుంది. వెంకటాద్రి టాకీస్ అని పెట్టామన్నమాట. సో ఈ సినిమాలో అంత ప్రత్యేకత ఏమో సార్? ఇప్పుడు రొటీన్ వస్తున్న భయంకరం హారర్ సినిమాలు వస్తున్నాయి. వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ దిస్ యువర్ టేకింగ్ అప్ యాజ్ అ ప్రొడ్యూస్? అర్థమైందా సార్ మీకు? అర్థమవుతుంది, ప్రాపర్గా అర్థమవుతుంది. వై దిస్ హారర్ సబ్జెక్ట్ యూఆర్ ప్రొడ్యూసింగ్? రెగ్యులర్లీ ప్రొడ్యూ హారర్ పిక్చర్స్ ఆర్ కమింగ్ ఇన్ ది మార్కెట్. వాట్ ఈస్ ద సో స్పెషల్ అబౌట్ దిస్ సబ్జెక్ట్? వచ్చేసింది, అర్థమైందా మీకు? అడగకముందే నాకు అర్థమైపోయింది. మీరు అడిగేదాకా వెయిట్ చేసాను అంతే. సో ఆనెస్ట్గా హారర్ సినిమాలు నాకు చూడడం చాలా ఇష్టం, బట్ ఒక హారర్ సినిమాలో నటించాలనే ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు. ఇంతకుముందు చాలా హారర్ సినిమాలు వచ్చినాయి, నేను చేయనని చెప్పాను. బికాస్ ఒక యాక్టర్గా ఒక హారర్ ఫిల్మ్ ఎక్కువ స్కోప్ ఇవ్వదేమో, నటించడానికి స్కోప్ ఎక్కువ ఉండదేమో అనే ఆలోచన నాకు ఉండింది. బట్ ఫస్ట్ టైం ఈ కథలో హారర్ని దాటి ఇమోషన్ ఉందండి. నేను ఎప్పుడు ఇమోషనే నమ్ముతాను. ఆ ఇమోషన్ కొన్ని కొన్నిసార్లు పలుకుతుంది, కొన్నిసార్లు పలకవు. ఈ కథలో బాగా పలికింది. అండ్ నేను చేసిన ఏ సినిమాలో కూడా ఎంతో కొంత ఐడియలిస్టిక్ నేచర్ కథలో ఉంటుంది. ఈ సినిమాలో ఐడియలిస్టిక్ నేచర్ చాలా ఉండింది. అండ్ ఈ సినిమాలో కామెడీ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి. బట్ కామెడీ కథలోనే ఉంటుంది తప్ప కథని దాటి కామెడీ కోసం హారర్ ఉండదు. హారర్ హారర్గానే ఉంటుంది, కామెడీ కామెడీగానే ఉంటుంది, రెండు మిక్స్ అయ్యారు. దాట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ కథలో అదే బెస్ట్ విషయం నాకు అనిపించింది. ఇంగ్లీష్ లేదు అన్నారా? ఈస్ వాట్ ఐ ఫెల్ట్ వాస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్. చాలా స్పీడ్గా చెప్పేశారు. అది దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్. నౌ ఐఎమ్ క్యాచింగ్. క్యాచింగ్ ప్రాపర్ క్యాచింగ్ డ్రాపింగ్ అది పర్ఫెక్ట్ క్యాచ్. సో దిస్ సినిమా దిస్ డైరెక్టర్ ఆల్సో ఎల్బోర్డ్. ఎల్బోర్డ్ మీన్స్ ఐఎమ్ న్యూ డైరెక్టర్. ఇంచుమించు ఇంతకుముందు ఆయన సీజీలోని ఇంచుమించుకు 100 సినిమాలు చేశారండి. అర్జున్ ఒక్కడు ఇవన్నిట్లో కూడా సీజీలో పనిచేసిన ఆయన, సీనియర్ సీజీ టెక్నీషియన్ ఆయన. అండ్ ఈ సినిమాలో సీజీ చాలా ఉంది. అండ్ ఆయన రాసుకున్న కథ ఒక అద్భుతమైన కథ రాసుకున్నారు. ఆయన రాసుకున్న కథ తీసుకుని వచ్చారు, ఒక అద్భుతమైన కథ రాసుకున్నారు. ఆ కథకి కరెక్ట్ టెక్నికల్ టీం కుదిరింది.
అది మన పీకే వర్మ గారు కానీ చోటాకే ప్రసాద్ గారు కానీ ఎస్ఎస్ తమన్ మా సినిమాకి ఆయు ఊపిరి అంటే ఆయనే ఊపిరి పోసాడు. ఎందుకంటే సౌండ్ చాలా డిఫైన్ చేస్తుంది ఈ సినిమాని ఆర్ఆర్. సో నాకెప్పుడు కొత్త కథలని ట్రై చేస్తా, లేదా ఒకటి కొత్త వెళ్ళిపోతున్నాయి మరీ కొత్తగా వెళ్ళిపోతున్నాయి మరీ కమర్షియల్ వెళ్ళిపోతున్నాయి, ఈ రెండు సమమైన మిక్స్చర్లో వచ్చిన కథ ఇది. సో దట్స్ వై థాట్ దిస్ ద బెస్ట్ థింగ్. అందుకే నేను ఈ సినిమాకి ఇది బాగుంటుంది అనుకున్నాను. వెరీ గుడ్, నైస్ డెసిషన్ యూ టేక్. థ్యాంక్ యూ అండి. సో కార్తిక్, దిస్ మ్యాన్ ఈస్ ది న్యూ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో యు ఆర్ ఇంట్రొడ్యూసింగ్ ఇన్ టాలీవుడ్ దిస్ మ్యాన్. ఈస్ బిలింగ్ న్యూమరిక్ అండ్ వాస్తు సార్ కార్తిక్, వాట్ ఈస్ ద స్పెల్లింగ్? ఐఎమ్ నో అండర్స్టాండింగ్. నెక్స్ట్ డే వన్ ఏడిపించానండి, ఇవాళ వరకు ఏడిపిస్తాను. అంటే మిస్టర్ సిఏఆర్ టిహెచ్ఐసికే ఆర్ఏజేయు అని పిలుస్తాను నేను. కార్తిక్ రాజన్ కూడా అన్నాను. వాళ్ళ నాన్నగారు అలా రాసారండి ఆయన పేరు. ఇప్పుడు నా పేరు ఉంది, మామూలుగా సందీప్ అంటే ఎస్ఏఎన్డిఈపి అని రాస్తారు, మా ఇంట్లో ఎస్యుఎన్డిఈపి అని రాశారు. ఇప్పుడు దీనికి కారణం ఏంటంటే నేనేం చెప్తా, అది న్యూమరాలజీ అంటే తర్వాత మార్చుకున్నది అవుద్ది. వీళ్ళ ఇంట్లో చిన్నప్పటి నుంచి నీకు పెట్టిన పేరే అది, ఆయనకి అలా కుదిరింది అంతే. ఓ, కార్తీక స్పెల్లింగ్ అట్లాగే పెట్టారా? చిన్నప్పుడు అలాగే రాశారు. నాకు ఇంగ్లీష్ ప్రాబ్లము, పై ఆయన పేరు ఇట్లుంది, అసలు ఆయన రాసింది తప్ప నేను చదువుతున్న తప్ప అని చెప్పి ఐఎమ్ వెరీ మచ్ కన్ఫ్యూజ్డ్. యూనో నేను ఇవాళ వరకు నేను కన్ఫ్యూజ్గానే ఉన్నాను, తప్పే లేదు. ఓ, అయితే మనం కరెక్టే, ఆయనది ఆయన కరెక్టే. పేరు మనం చెప్పేటప్పుడు కార్తీక్ అంటే చాలు, కార్తీక్ అని పిలిస్తే చాలు. మనం సిసిఏ కార్తీక్ అట్లా అక్కర్లేదు. సో ఈస్ ది న్యూ కామర్. హూ ఇస్ ది హీరోయిన్ సార్? అబౌట్ దిస్ అనియా సింగ్ అని, ఫస్ట్ టైం చేస్తుంది ఈ సినిమాలో. అనియా సింగ్ ఈస్ ఫ్రమ్ పంజాబ్, యా ఢిల్లీ. ఇంతకుముందు ఖేదీ బ్యాండ్ అని హబీబ్ ఫైజల్ డైరెక్షన్లో యశ్రాజ్లో సినిమా చేసింది. యశ్రాజ్ మై సెకండ్, యశ్రాజ్ టాలెంట్ అయితే వెరీ గుడ్ యాక్ట్రెస్, చాలా మంచి అమ్మాయి. తన రెండో సినిమా, మన తెలుగులో మొదటి సినిమా. మిగతా పోస్టర్లో ఉన్నదండి, ఇప్పుడు మనం వెనక పెట్టుకున్న పోస్టర్లో నేనే ఉన్నాను. బట్ బాగుంటుంది, బాగా యాక్టింగ్ చేసింది. నీ కథకి చాలా సూటబుల్, ఇన్నోసెన్స్ కావాలి బాగా. అమ్మాయి ఫేస్లో ఇన్నోసెన్స్ చాలా బాగుంది. మా డైరెక్టర్ గారికి బాగా, మా డైరెక్టర్ గారు ఏమో ఖైదీ బ్యాండ్ సినిమా చూసి మాకు పంపారు, ఈ సినిమా చూడండి ఒకసారి. నేను చూసాం అండ్ వీ ఫెల్ట్ షీ సూట్ ద ఫిల్మ్ లాట్ అండ్ వీ వెంట్ ఫర్ ఇట్. షీ మైట్ బి హ్యాపీ బికాస్ ఆఫర్ ఇస్ ఫ్రమ్ టాలీవుడ్. ద హీరోయిన్స్ ఆఫ్ నార్త్ ఇండియన్స్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ టాలీవుడ్ ఇండస్ట్రీ బికాస్ పైసా కమాయించింగ్. ఇఫ్ హియర్ సక్సెస్ ఆల్. ఆనెస్ట్గా ఈ అమ్మాయి ఈ సినిమా గురించి వరకు నేను చాలా జెన్యున్ చెప్పగలనండి, డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రాలా. తనకి యాక్టింగ్ అంటే ఇష్టం, మంచి అవకాశాలు కావాలి, ఏనిస్ట్రీ అయినా తనకు పేరు రావాలి, ఒక స్టెప్పింగ్ స్టోన్లా ఉంటుంది అనే ఉద్దేశం మీద ఇక్కడ చేసింది. ఇది నాకు ఎందుకు తెలుసుంటే, అమ్మాయి నాకు పర్సనల్గా, ఐ వర్క్ విత్ ఇన్ ద ఫిల్మ్ కాబట్టి. వెరీ నైస్ పర్సన్ అండ్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్, తనకి యాక్టింగ్ అంటే ఇష్టం. సో ఈ అవకాశాన్ని తను చాలా హ్యాపీగా తీసుకుంది అండ్ మా సినిమాకి చాలా పెద్ద అసెట్ అవుతుంది కూడా. హాయ్, నేను దిస్ ఇస్ జేడి చక్రవర్తి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్ అండి, నేను మీ ఆది సాయి కుమార్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, నేను మీ సందీప్ కిషన్ని. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిలిం జల్సా. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సిద్ శ్రీరామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిలిం జల్సా ఛానల్. Hi, this is Mishti Chakravarti, and for more updates and notifications, please subscribe to Film Jalsa.